దడా మూవీ నుంచి దివాలి దీపాన్ని సాంగ్ పాడతాను. దివాలి దీపాన్ని సాంబ్రాణి దూపాన్ని నీ కలలోన అకలు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని దీపాన్ని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని ఊరించే నిశాన్ని ఊపిరిపోసే విషాన్ని నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అతరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని ఎల్లుకు పోరా కముడు రాసిన గ్రంథాన్ని దగ్గర చిన్నోడా అలే కత్తరకల్లోడా అరే చూడరబుల్లోడా అలే అందాన్ని తుంటరి పిల్లోడా అరే తుంటరి పిల్లోడా అరే బద్దకులాగైరా అలే వజ్రాన్ని పండగలా దిగి వచ్చాడు ప్రాణాలకి వెలుగిచ్చాడు రక్తాన్నే ఎరుపెక్కించాడు మా తోడుకి తోడయ్యాడు మా నీడకు నీడయ్యాడు మా అయ్యకు వండై నిలిచాడు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్ని నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పది కాలాలు ఉండను పండగలా దిగి వచ్చాడు ప్రాణాలకు వెలిగిచ్చాడు రక్తాన్నే ఎరుపెక్కించాడు మా తోడుకి తోడయ్యాడు మా నీడకు నీడయ్యాడు మా అయ్యకు వండై నిలిచాడు నెక్స్ట్ మీరే సాంగ్ పాడబోతున్నారండి. నా ఫేవరెట్ సాంగ్ యాక్చువల్గా దేవిశ్రీ గారి దాంట్లో చాలా ఇష్టమైన సాంగ్ లాలి పాట. వాళ్ళ అమ్మగారి కోసం కంపోజ్ చేశారు తను. డమరుక మూవీ అండి, డమరుక మూవీలో ఇది లాలి లాలి సాంగ్. వాళ్ళ అమ్మగారి గురించి చేశారని చెప్పేసి స్టేజ్ పైన చెప్పారు కదా రోజు డమరుకు ఆడియో లాంచ్ రోజు చాలా బాగుంది సాంగ్ కూడా. మీరు ఏడ్ చేశారు కూడా ఆ రోజు స్టేజ్ పైన వాళ్ళ అమ్మగారు కూడా ఏడ్ చేశారు. అండ్ ఈ సాంగ్కి అవార్డు కూడా వచ్చింది. అవును, సింగర్ గోపికా పూర్ణిమ గారు పాడారు. అండ్ గోపికా పూర్ణిమ గారికి వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్. నీ నవ్వే నాద స్వరమే నడకే హంసరథమే నీ కులుకే కలల కనకాంబరమే నీ ఒడిలో ఓ ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణయుగమే నీ వలపే వేయి జన్మల వరమే కలిసి రావే కలల తారా వరసు నీదే ప్రియ సితారా చుక్కలలకు సరిగమ పలికే పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి రోదసికి ఆమని ప్రేమలోక పౌర్ణమి నీలాల మబ్బుల్లోన కూచిపూడి నాట్యాలమ్మ వయ్యారి గోదారల్లే ఒక్కసారి వచ్చిల్లమ్మ గోదారి తీరంలోన సంధ్యారాగం వచ్చిందమ్మ ప్రాణ తీరంలోన ఓ సరైన వచ్చిల్లమ్మ నువ్వే నువ్వే చుక్కల్లోంచి రావాలి నవ్వి నవ్వి నా జంటే కావాలి నిన్నవ్వే నాదస్వరమే నిన్నడకే హంసరథమే నీ కులుకే వేయి జన్మల వరమే. అండ్ దేవి మూవీ ఫస్ట్ ఫిలిం దేవిశ్రీ ప్రసాద్. అండ్ చాలామంది అనుకుంటారు అంటే దేవి మూవీ ద్వారా ఆయనకు ఆ పేరు వచ్చింది అది అని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ అని, బట్ చిన్నప్పుడే పెట్టేశారంటే అలా కుదిరిపోయింది. తెలీదు నాకు నిజంగా. యాక్చువల్గా అది చాలా మంది అనుకుంటారు, నేను కూడా ఇంతకుముందు అనుకునేవాను. అంటే దేవి తర్వాత దేవి శ్రీ ప్రసాద్ ఏమో దేవిశ్రీ అలా యాడ్ చేశారు. అంటే చాలా మంది వాళ్ళ ఫస్ట్ మూవీస్ యాడ్ చేసుకుంటారు కదా పేర్లు. అండ్ ఎంఎస్ రాజు గారు వాళ్ళ నాన్నగారికి ఫ్రెండ్, అంటే సత్యమూర్తి గారు మంచి రైటర్, చాలా సినిమాలకు రైటర్, అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నగారు. అండ్ ఒక రోజు వచ్చారంట దేవిశ్రీ గారి ఇంటికి, అంటే ఏదో సినిమా సిట్టింగ్స్ గురించి. ఎంఎస్ రాజు గారు వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ రూమ్ చూసి ఏం చేస్తారో బాబు నువ్వు అంటే, ఏం లేదు మ్యూజిక్ చేస్తున్నా అంటే ఒక సాంగ్ వినిపించంటే ఆయన చేసుకుని ఒక సాంగ్ వినిపించారంట. ఓకే నెక్స్ట్ ఒక మూవీ ఉంది మ్యూజిక్ చేస్తామని అడిగారంట ఆయన. ఎంఎస్ రాజు గారు పెద్ద బడా ప్రొడ్యూసర్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఆయన ఇప్పటివరకు ఏం చేశారో తెలియదు, ఒక సాంగ్ వినేసి దేవి మూవీకి అవకాశం ఇచ్చేశారు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో. అండ్ దాన్ని చించేశారు ఆయన. అంటే దేవి గారు చేయడం పక్కన పెడితే ఫస్ట్ డెబ్యూ మూవీ, అంటే డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ నమ్మాలంటే చాలా కష్టం. ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక పెద్ద బ్యానర్లో ఒక పెద్ద మూవీ, అండ్ దేవి అనేది అప్పట్లో సూపర్ హిట్. సో ఆయన నమ్మేసి ఇప్పటికీ అడుగుతుంటారంట దేవి గారు, అసలు అంకుల్ నాకు ఎలా ఇచ్చారు మీరు అంటే, ఇప్పటికి ఎప్పుడు కనిపించినా కూడా ఎంఎస్ రాజు గారిని అంకుల్ నాకు ఎలా ఇచ్చారండి ఫస్ట్ అవకాశం మీరని.